హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఏలైన్ కుర్తీని అంబ్రెల్లా లుక్ వచ్చే విధంగా అంటే గేర్ అనమాట మన అంబ్రెల్లా టాప్కి ఎంత గేర్ వస్తుందో అంత గేర్ అనేది ఏలైన్ కుర్తికి వచ్చే విధంగా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక నేను దీనికోసము రెండున్నర మీటర్లని తీసుకున్నాను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ రెండున్నర మీటర్లు తీసుకున్నాను సో మనకి ఇక్కడ రెండున్నర మీటర్లోనే ఫుల్ గేర్ వచ్చే విధంగా ఎలా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ క్లాత్ వచ్చేసి మందంగానే ఉంది లైనింగ్ అయితే అవసరం లేదు మీ ఛాయిస్ మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇది రెండున్నర మీటర్లు దీన్ని నాలుగు వరుసలుగా వేసుకున్నాను ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అంచు భాగాలు అనేవి ఆపోజిట్గా ఉండాలి క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలి పైన కూడా క్లోజ్గా ఉండాలి ఇక్కడ లెంత్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై నాలుగు ఇంచులు అనేది ఉంది పొడవు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క ఇంచులనేది ఉందన్నమాట మనము రెండున్నర మీటర్లని నాలుగు వరుసలుగా వేసాము పొడవు నలభై నాలుగు వెడల్పు ఇరవై ఒక్క ఇంచులనేది ఉంది ఓకేనా ఇలా మనము క్లాత్ని ఫోల్డ్ అని చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ పెడితే కనిపించట్లేదు అనమాట అంటే మీకు ఇక్కడ వీడియో కొంచెం అర్థం కాదని చెప్పేసి వీడియో కోసం ఇక్కడ లైనింగ్ అనేది తీసుకుంటున్నాను లైనింగ్ అయితే వేయట్లేదు మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను రెండున్నర మీటర్లని నాలుగు వరుసలుగా వేశాను ఓకేనా ఇది లైనింగ్ తక్కువ ఉంటుంది మేము మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇక్కడ మీకు ఒక అవగాహన కోసమే వేశాను మనకి లెంత్ ఎంత ఉండాలంటే మినిమం నలభై రెండు నుండి నలభై నాలుగు ఇంచులనేది ఉండాలన్నమాట వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే మనకి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఇంచుల వరకు ఉండాలి వెడల్పు అనేది అంటే పన్నా బట్టే కూడా తేడా ఉంటుందన్నమాట ఇలా మనము పొడవు వెడల్పు అనేది చూసుకున్న తర్వాత మన దీనికి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇందులో షోల్డర్ భాగం వచ్చేసి ఇంచులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక భాగం అనేది తీసుకోవాలి చంక భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత రెండు వైపులా సరి చూసుకోవాలి క్రాస్ అనేది పోకుండా అంటే రెండో వైపు కూడా ఐదున్నర ఇంచులు అనేది రావాలన్నమాట ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి అంటే చంక భాగానికి ఎదురుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది మనము చెస్ట్ మెజర్మెంట్ కింద తీసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి మనం మామూలుగా వేస్ట్ పాయింట్ అనేది పద్నాలుగు ఇంచులు తీసుకుంటాం కదా సైడ్ కట్స్కి ఇక్కడ పదిహేను ఇంచులకు తీసుకోవాలి అంటే ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా పదిహేను ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇలా విధంగా మనము మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ యొక్క చుట్టుకొలతను చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండాలి కదా టైట్ అయితే కుట్లు పెప్పుకోవడానికి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుకి రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే మొత్తము పదకొండున్నర ఇంచులు తొమ్మిదిన్నర ఒరిజినలు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తొమ్మిదిన్నర పక్కన ఖర్చు రెండు ఇంచులు అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నడు భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు మనకి చెస్ట్ చుట్టుకొలత ఎంత ఉంటుందో దానికంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది ఎవరికైనా కూడా దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఓకేనా అంటే మొత్తం పదిన్నర ఇక్కడ ఎనిమిదిన్నర కచ్చు అనేది రెండు ఇంచులు ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ భాగం నుంచి ఇక్కడ ఆరు ఇంచులకి చెస్ట్ పాయింట్ వేస్ట్ పాయింట్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం ఒక వన్ ఇంచ్ క్రాస్ వస్తుంది అనమాట వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది కదా నాలుగు భాగాలుగా చేస్తే ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ చంక భాగం దగ్గర కరువు అనేది తీసుకోవాలి చంక భాగం కరువు ఏ విధంగా తీసుకోవాలంటే ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ పెట్టాలి ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది పెట్టాలి అంటే ఇక్కడ ఏంటి ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత ఉంది కదా తొమ్మిదిన్నర ఇంచులు అక్కడ వరకు కర్వ్ అనేది రావాలి మనకి ఆ చివర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అక్కడ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి కర్వ్ అనేది రావద్దు దాదాపు మూడు ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా వేడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా సగభాగం వరకు స్ట్రైట్గా ఇలా కర్వ్ హాఫ్ ఇంచు లోపలికి ఓకేనా అది ఫ్రంట్ భాగానికి అనమాట ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఆరెంజ్లు ఇంచులు ఇక్కడ మీకు కావాల్సిన షేప్ అనేది తీసుకోవచ్చు ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ మామూలుగా అయితే రౌండ్ నెక్కి తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి లైన్ కుర్తీకి కింద కనుక చూసుకున్నట్లయితే ఇది కొంచెం మనకి లైనింగ్ అని చెప్పాను కదా మనకి మేన్ క్లాత్కి గేర్ ఎంత ఉంటుంది ఇరవై ఒక్క ఇంచులు అనేది ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీత ఉంది కదా ఫ్లోర్ పైన అది చూపెడుతున్నాను ఆ గేర్ ఎంత ఉంది అక్కడ నుంచి ఈ నడుం పాయింట్ ఉంది కదా చూడండి ఇలా క్రాస్గా రావాలన్నమాట ఈ విధంగా చూసారా ఇలా క్రాస్గా రావాలి మనకి పక్కన కుట్లు వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఈ నడుం భాగం దగ్గర కొంచెం తగ్గించుకోండి మరి ఏం అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోండి మీ ఛాయిస్ అది కొంచెం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కొంచెం తగ్గించుకుంటే ఓకేనా ఇలా ఇలా కొంచెం తగ్గించుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను పక్కన మనకి కొంచెం ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా సో కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ కింద కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మీకు దీన్ని మెయిన్ క్లాత్ పైన చూపిస్తాను ఎందుకంటే మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ కనిపించట్లేదని చెప్పేసి జస్ట్ ఇక్కడ మీకు అవగాహన కోసం లైనింగ్ పైన చూపించాను కదా ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ పైన చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టాను చూసారా మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు అందుకే నేను లైనింగ్ పైన పెట్టాను ఇది మనకి నడుం పాయింట్ అనమాట చూడండి ఇక్కడ నడుము పాయింట్ పదిహేను ఇంచులు కదా ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి తీసుకొని ఇక్కడ నుంచి చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి కిందికి ఇక్కడ చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా రావాలన్నమాట మనకి గేర్ ఎంత ఉందో అంత క్రాస్గా చూసారా ఇలా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తీస్ కావాలన్నా కానీ లేదా బ్లౌజెస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా వీళ్ళ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం సేమ్ ఇదే విధంగా కట్ చేసామనుకోండి సెంటర్ పాయింట్లో తక్కువ వస్తుంది సైడ్కి ఎక్కువ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే సైడ్కి తోకలు తోకల్లాగా వస్తుందన్నమాట కాబట్టి మనం ఏం చేయాలంటే సైడ్కి పైకి కట్ చేయాలి ఇక్కడ చూడండి ఈ పదిహేను ఇంచు నడుం పాయింట్ నుంచి కింద చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇంచులు అనేది ఉందన్నమాట చూడండి ఇలా ఇలా చూసుకుంటే సైడ్కి వచ్చేసరికి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ సైడ్కి ఇరవై తొమ్మిది ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూసారా ఈ విధంగా ఇలా మనకి కొంచెం దాదాపుగా కింద నుంచి చూసుకున్నట్లయితే రెండున్నర ఇంచులు పైకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నడుం పాయింట్ నుంచి ఇరవై తొమ్మిది ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టేసుకొని దాన్ని కట్ చేయాలి అప్పుడు కింద మనకి షేప్ అనేది కొంచెం రౌండ్గా తిరిగి కరెక్ట్ వస్తుంది సైడ్కి సెంటర్లో అంతా ఈక్వల్గా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీకు ఇంకేం డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా అప్లోడ్ అయినా చేస్తాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి నెక్ అయితే కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను ఇలా మనం కట్ చేసుకున్నాం కదా మీరు కావాలంటే సేమ్ ఇదే విధంగా కూడా జాయింట్ చేసుకోవచ్చు లేదా మాకు గేరిం ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే పక్కన భాగాన్ని ఇంకా అటాచ్ కూడా చేసుకోవచ్చు మీరు మామూలుగా ఇలా కూడా కుట్టుకోవచ్చు అనమాట అయితే మాకు గేరింగ్ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి దీన్ని కలిపాను కలిపి ఈ నడుం పాయింట్ ఉంది కదా పదిహేను ఇంచులు దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను తీసుకొని వన్ ఇంచు పైకి మళ్ళొక మార్కింగ్ అనేది పెట్టండి అంటే పద్నాలుగు ఇంచులు అనమాట షోల్డర్ భాగం నుంచి చూస్తే ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి కింది భాగాన్ని పైకి వేయాలి ఆపోజిట్ ఉన్నదాన్ని మన వైపు వేయాలి అంటే ఈ మనకి బొద్దు భాగాలు ఉన్నాయి కదా అవి మన వైపు రావాలి కింది ఉన్నది పైకి రావాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇలా ఈ విధంగా మనము జాయింట్ అనేది చేయాలన్నమాట నడుం పాయింట్ నుండి ఓకేనా ఇలా జాయింట్ చేసేటప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు లెవెల్ కాస్త అటు ఇటు తేడా వస్తే తర్వాత మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకి గేర్ అనేది ఎంత ఉందో దాదాపుగా ముప్పై ఇంచులు ఉంది గేర్ అనేది అంటే దాదాపుగా మనకి గేర్ అనేది పది ఇంచులు ఎక్కువ వచ్చిందనమాట ఇలా మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల గేర్ అనేది ఎక్కువ వస్తుంది ఇది రెండున్నర మీటర్లే ఓకేనా ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ సైడ్ భాగాలు ఉన్నాయి కదా ఈ సైడ్ భాగాల్ని ఏ విధంగా అటాచ్ చేయాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడ మనకిప్పుడు పైన జాయింట్ అనేది వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఆ జాయింట్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టాం కదా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట చంక లోతు భాగాన్ని ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా అందులో మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకే నాలుగు వరుసలుగా వేశాను పదిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను పోడం అనేది ఓకేనా ఇక్కడ నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి అయితే ఎల్బో హ్యాండ్ లెంత్ అనేది పదకొండున్నర ఇంచులు అనేది ఉండాలి ఇక్కడ చూస్తే నాకు ఇంచులే ఉంది మరి ఏ విధంగా అంటే దీనికి నేను బార్డర్ అనేది వేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి అతుకు అనేది వేయట్లేదు బార్డర్ అనేది వేస్తున్నాను అంటే మనకి నీట్ ఫినిషింగ్ లుక్ కూడా మంచిగా వచ్చే విధంగా అది మనకి జాయింట్ లాగా ఉండదు లాగా ఉంటుంది అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పొడవైతే ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఎల్బో హ్యాండ్సే మనకి కుట్టిన తర్వాత పదకొండున్నర ఇంచులు అనేది వస్తుంది ఇలా నేను ఇంచులకి మార్కింగ్ అని పెట్టాను ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఐది ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది నేను రెండించులు ఇంచులనే తీసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ కర్వ్ కనుక చూసుకున్నట్లయితే మూడించులు అంటే మొత్తం పది ఇంచులు కదా అందులో మూడించులకి మార్కింగ్ పెట్టాను అన్నమాట ఓకేనా దీనిపైన మనం మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి మిడిల్ లూజ్ అంటే మనకి చెస్ట్ లూజ్ నాలుగో వంతు ఎంత ఉంటుందో దానికంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి కింద రెండించులు అనేది ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ కలవాలి ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు అనేది కలవాలి ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ డీప్ కూడా తీసుకోవాలి మీరు ఫస్ట్ కట్ చేస్తే కుట్టేటప్పుడు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతాయి ఎప్పుడు కానీ హ్యాండ్ ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి కన్ఫ్యూజ్ కాదనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయాలి చివర నా కొంచెం భాగాలనే కట్ చేశాను ఇక్కడ చూడండి మళ్ళీ కుట్టిన తర్వాత చూస్తే నాకు తొమ్మిదిన్నరే వచ్చింది అయినా ఏం కాదు పూర్తిగా కుట్టిన తర్వాత పదకొండున్నర వస్తుంది నేను ఏం చేస్తానంటే మనకి పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని మనకి దాదాపుగా ఐదు ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట దాన్ని డబల్ ఫోల్డ్ వేస్తే రెండున్నర వస్తుంది ఓకేనా ఆ రెండున్నరలో హాఫ్ ఇంచు ఖచ్చుకు వెళ్ళినా రెండు ఇంచులు వస్తుంది అప్పుడు మనకి దాదాపుగా పదకొండు ఇంచులు అనేది వస్తుంది చూడండి ఇలా ఇలా మనకి ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా మనకి లెంత్ అనేది ఈ విధంగా వచ్చిందో పదకొండున్నర ఇంచులు అనేది వచ్చింది ఇలా మనం ఈ విధంగా బాడీ పార్ట్ భాగాన్ని హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్